షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో ప్రతిసారి కూడా మనము స్నాక్స్ అలాంటివి తినాలనుకున్నప్పుడు రెస్టారెంట్ కానీ లేకపోతే దాబా కానీ వెళ్ళేసి తినలేం కదా, ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు అంటే ఆ దాబా టేస్ట్ రాలేదని. మెయిన్గా ఏంటంటే టిక్కాలు కానీ కబాబులు కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది కదా. సో అలాంటి స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. ఏదైతే మనం మ్యారినేషన్ చేసుకుంటామో వెజ్ కానీ అంటే పన్నీర్ కానీ లేకపోతే బ్రొకోలీలు కానీ లేకపోతే చికెన్ కానీ ఇలాంటి అన్నీ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లో మధ్యలో కొంచెం గుంటలా చేసేసి ఒక చిన్న సైజ్ స్టీల్ బౌల్ పెట్టి దాంట్లో చిన్న నిప్పు కనుక్కుంటే సరిపోతుంది మనకి బొగ్గు. ఆ బొగ్గుని కొంచెం స్టవ్ మీద పెట్టేసి నిప్పులా తయారు చేసి ఆ బౌల్లో వేసి రెండు లవంగాలు పైనుంచేసి ఒక పావు టీ స్పూన్ నెయ్యి అలా పైనుంచేస్తారంటే మొత్తం అలా పొగ వచ్చేస్తుంది వైట్గా. వెంటనే మనం మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేసాయి. ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా కూడా ఉండే చికెన్కి కానీ పన్నీర్ కానీ ఫుల్గా పట్టేస్తుంది. ఆ తర్వాత మీరు ప్యాన్ ఫ్రైన అయితే రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే ఫ్రై చేసుకుంటారు హ్యాపీగా చేసేసుకోవచ్చు. బట్ టేస్ట్ మటుకు తందూరు బట్టీలో చేసుకుంటే ఎలాగైతే మనకు ఆ స్మోకీ వస్తుందో అలా వస్తుంది.